అయినా చీటికి మాటికి పక్కింటి వాళ్ళు ఎంతకాలం ఆదుకుంటారమ్మా. నా మాట విని అమ్మాయికి చక్కని సంబంధం చూసి పెళ్లి చేసామనుకో, అల్లుడు ఇంట్లో మగదిగ్గా బలి ఉంటాడు, ఇలాంటి అవంతరాలు రాకుండా ఆదుకుంటాడు. అమ్మాయికి పెళ్లి చేసి మిమ్మల్ని సలహాలు ఇమ్మని రాలేదంకల్, వాళ్ల పని నేను చెప్తాను. రే ఎవర్రా, ఎవర్రా అది వెనక నుంచి కాదురా, దమ్ముంటే నా ముందుకు వచ్చాయి. మహిరికి వెదవా, దా దా బయటికి, వెదవా బయటకు వచ్చి వైరా. నువ్వున్నామా, ఏమనుకుంటున్నాడు వాడు, భయపడుతున్నాడా మనల్ని? బామ్మతి, మీ అక్క కూడా నన్ను ఎప్పుడు ఇట్లా తిట్టలేదురా, ఇంకా లాభం లేదు, ప్రసిడ్ అయిపో, ధైర్యం ఉంటే బయటికి రామ్మా. ఏమనుకుంటున్నావు, ఎవరు రాళ్ళు ఇస్తున్నారు బాబు? ఇటు ఎటైతే ఏంటి రండ్రా రే, ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారని రెచ్చిపోతున్నారా? ఇక్కడ మగాలు కూడా ఉన్నారా రే? బస్తీ మే సవాల్, కమాన్ రండి. హలో కమాన్, హలో హలో కమాన్, అలా ఎక్స్క్యూజ్ మీ, హలో హలో కమాన్ అని ఎస్టీడీ లో పిలిచారు, పిలిచారు అంటారు వాళ్ళను మామూలు ప్యాసింజర్లా దొంగలు. ఇప్పుడు వెయ్యండి రాడు చూస్తాను. ఇంకెవరు వేస్తారా మమ్మ ఇక్కడికి వచ్చేసాంగా? చెప్తా రాడు చూసుకున్నావు, ఎదురు దాడి చేస్తావా? కాదు, ఇవి పోలీసులకు ఇస్తే వాళ్ళు కుక్కలకి చూపిస్తారు, అవి వీటి వాసన చూసి ఆ దొంగలు పట్టుకుంటాయి. కరెక్ట్ కరెక్ట్, ఇటు అమ్మా, పోలీసులకు ఎందుకు అమ్మ ఇవ్వటం, మేమే వేసేస్తాం. ఏంటండి అలా వేసేసారు? తిరిగి వేస్తారమ్మా చూస్తాను, మేమిద్దరం ఇక్కడ ఉండగా వేస్తారమ్మా. అదే నవీన్, వీళ్ళిద్దరి కోసం నువ్వు త్యాగం చేయాలి బాబు. సెలవు ఇవ్వండి, ఇస్తాను. ఆ శత్రువర్గం వీళ్ళ మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు, అందుకే నువ్వు ఈ రాత్రి నుంచి వీళ్ళ దగ్గరే పడుకో బాబు. అలాగే తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ, మీ పనులేంటో మీరు చూసుకోండి, మా జాగ్రత్తలో మేము ఉంటాం. థ్యాంక్స్ రామ్మా. ఎక్కడా మేసాలాడు? ఎలా ఉంది మన రాళ్ల ప్లాన్, సక్సెసా? రాళ్ళు వేయటం బ్రహ్మాండంగానే వేసామండి, ఆ ఎండలోనే జరికిచ్చింది. పడుకోవచ్చారడానికి బదులు పడుకుంటావంటే ఇలాగే ఉంటది. ఓ చెల్లెమ్మా, ఎక్కడి నుంచి, మార్కెట్ నుంచా? నాకు చెప్తే నేను తెచ్చిపెట్టివాడుగా. అక్కర్లేదులండి, పక్క ఇంటి వాళ్ళు పరాయి వాళ్ళ మీద ఆధారపడకూడదని నిన్న రాత్రి అర్థమైంది. నాకు బాగా బుద్ధొచ్చింది, ఆత్మీయులు అనుకున్నాను గాని మీరు అందరిలాంటి వాళ్ళు అనుకోలేదు. రాత్రి అన్న మాట మర్చిపోయారా? చెప్పు లేకుండా చెప్పుచ్చు కొట్టింది, సౌండ్ లేకుండా గన్నుచ్చు కాల్చింది. తల్లి కాబట్టి మర్యాదగా చెప్పు అనుకుంది, కూతురు అయితే చెప్పుచ్చు కొట్టేది. నేను ఆగ్రహం మీద మేకమాసం తిని మిలిటరీ రమ్ము దాగి తొంగుని మేజర్లు లవ్వే పేర్లు డీల్ చేస్తే రిజల్ట్ వరల్డ్ వార్ వచ్చినట్టు ఉంటది. దానికి నాలాగా రొమాంటిక్ టచ్ ఉండాలా, చేతిలో లేటెస్ట్ సెల్యులర్ టెలిఫోన్ ఉండాలా, టోటల్ గా నా అంత పవర్ఫుల్ మనిషి అయి ఉండాలా? ఒరే మేజర్, నువ్వు ఫెయిల్ అయిపోయావు ఫెయిల్ అయిపోయావు అని ఏడవచ్చుగా. ఏడవచ్చు, కానీ ఇన్సల్ట్ తో తోట ఎట్టుకుని కాల్చుకుని ఎక్కడ సచ్చిపోతానో అనడం లేదు. దండం పెడతాం రా, ఊరికి బిల్డప్ లేవురా, మాకు చేత కాలేదు, మేము సన్నాసం, ఏం చేయాలో నువ్వు చెప్పు. ఇదిగో నవీన్ బాబు, మీరు వీళ్ళతో పెట్టుకుని పని జరగదు, మీరు పవర్ఫుల్ లవ్ లెటర్ మీ పేరుతో రాసి నా చేతులు ఎట్టండి. బస్తీమే సవాల్ కథను సాకిరేవు బండ మీద బట్టలు ఉతికినట్టు ఉతికి ఈ కాలనీలో ఉన్న 10 మందికి 3 రోజుల్లోగా నీ పెళ్లి బూరులు తినిపించకపోతే 10 బస్తాలు సాగం సోడా సారాలో కలుపుకొని తాగేస్తాను. పూనకం మీద నన్ను రాసేయండి రాసేయండి రాసేయండి. మహేశ్వరం గారు, మహేశ్వరం గారు, కూతురు పిలిస్తే తెల్లు వచ్చిందేటి? అయినా రండి. ఏంటి సన్యాసి, ఏంటి హడావిడి? కొన్ని వ్యవహారాలు నెమ్మదిమే జరగాలండి, కొన్ని వ్యవహారాలు స్పీడ్ గా జరగాలండి. ఇలాంటి వ్యవహారాల్లో హడావుడి ఉంటే తప్ప అసలు వర్కౌట్ కాదండి. ఇంత బిజీ అవర్స్ లో నేను వాషింగ్ వదిలేసి విత్ సెల్యులర్ టెలిఫోన్ నేను ఇక్కడికి వచ్చానంటే విషయం ఎంత స్ట్రాంగ్ అయిందో మీరు ఆలోచించాలి. అంత ముఖ్యమైన విషయం ఏంటి సన్యాసి? అదే ఎడకపోయిన తీగి బూట్లు తగిలినట్టు. ఇదేంటిది గెజ్జి బాబు పెట్టదే? నువ్వు ఉతికిన బట్టలు కాదులే? అవునవును, నేను ఉతికిన బట్టలు కాదు. అసలు ఏంటి విషయం, ఎందుకు అరుపులు? విషయం సీరియస్ అండి, కానీ మీరు కొంచెం కామెడీగా తీసుకోవాలి. అసలు విషయం ఏంటో చెప్పు. అసలు విషయం ఏంటంటే చెప్పు. ఓహో, వాళ్ళిద్దరు అంత సీరియస్ ఉంటే ఏంటి పిచ్చుకొక్కిన వాళ్ళగా నవ్వుతాడు. నవ్వేవాడి పెళ్ళా కూడా టెన్షన్ టెన్షన్. ఎవరో వెనక నేను తలుచుకుంటున్నారు. ఏంటో చెప్పు. ఏం లేదమ్మా,
అప్పుడు ఎప్పుడో పురాణ కాలంలో ఎవరో ఒక ఆయన ఒక ఆవిడికి మేఘాల ద్వారా లవ్ మెసేజ్ పంపి ఉండట్టు కదా, అలాగే ఇది మీకు. మీరు మాత్రం కామెడీగా తీసుకోవాలి. తీరిగ్గా మిగతా వివరాలు టాకింగ్ చేద్దాం. బుర్ర టోటల్గా మన గ్రిప్లోనే ఉన్నాడు. లవ్ లెటర్ తెస్తున్నావా? లవ్ లెటరా? ఎవరు రాశారు? అది చెప్పు, ఎవరు రాశారా? అందులో రాసిన వాళ్ళ పేరు ఉంది కదా. పేరుంటే నిన్ను కాదు వాణి కొట్టేదాన్ని. ఏంటి రాయలేదా? ప్రొఫెసర్ అయ్యి బాబోయ్, ఇంకా లాభలేదు, నువ్వు దూకే. కమా దూకే అయిపోయా బాబు, ప్రొసీడ్. చెప్పు ఎవరు రాశారు? అదే ఎవరు రాశారు అంటే ఏంట్రా, ఇంట్లో మగదిక్కలేరైనా వెచ్చిపోతున్నాం. ఏంటి మేనేజర్ నిగేటండి, పద్ధతిగా లేదు. అసలు మేజర్ గారు ఏంట్రా, మేజర్ ఏంట్రా, ఈ స్కామ్ లో నన్నుకిస్తావా? అది బాబు నటించింది ఒకటి చెప్పరా? చెప్పు. మేజర్ అంకుల్ వాడిని విడిచిపెట్టండి, పోలీసులకి ఫోన్ చేయండి, వాళ్ళే చెప్పిస్తారు ఎవరు రాశారని. మిలిటరీకి ఫోన్ చేస్తాను. పలకదండి, పలకందండి, వండానండి, నేరుపప్పు నేటండి. ఒకడు బాటల బిల్ కట్టలేక ఇది నాకు అంటగట్టాడు, కనెక్షన్ కట్ అయింది, బిల్డప్ కోసం ఇది నేను పెట్టి తిరుగుతున్నాను. ఆ లవ్ లెటర్ ఎవరు రాశారు? అయ్యి బాబు ఎవరు రాశారు? అదేంటి మీరు అంతా కలిసి రాదాగి లవ్ లెటర్ ప్లాన్ ఫెయిల్ అవడంతో హీరో నెత్తిన కొబ్బరికాయ పడ్డట్టు అయింది. అప్పా, ప్రకృతి డైరెక్టర్ ని శిక్షించింది. ఏంటి అలా ఉన్నావు? ఏమలేదే, నాలుగు రోజుల నుంచి డల్ గా ఉంటున్నావు. ఏంటో, అన్నా తమ్ముడులా ఉండి అన్ని విషయాల్లో ఎంతో ఆత్మీయతగా ఉండే మా కాలనీ వాళ్ళు నాలుగు రోజుల నుంచి చాలా విచిత్రంగా మారిపోయారు. వాళ్ళ ప్రవర్తన ఏంటో అర్థం కావట్లేదు. నాకు బాగా అర్థమైంది. అప్పుడు ఫ్యూచర్ వైఫ్ కోసం శారీ అని వచ్చాడే, అతను మీ కాలనీలో కదా ఉన్నాడన్నా? అవును మేడం. అతనే మీ కాలనీలో ఉండే వాళ్ళందరినీ మార్చేసి నీ మీద ఏదో ప్లాన్ చేస్తున్నాడని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. చచా, అతనికేం తెలియదు మేడం. ప్రస్తుతం అతను ఒక్కడే మా తరపున మాట్లాడుతున్నాడు. అందరూ మంచి వాళ్ళైతే ఆముదం డబ్బా ఏమైంది? వెనక ముందు చూడకుండా బాధిసరా బాబు, అసలు సంతకం మరి చూడకుండా వచ్చింది. ఓ నచ్చుకుతున్నావు, కొట్టాల్సి వచ్చి నాలుగు పీకా, దానికి ఓ బాధపడతావంటే తెలుసు. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు, ఎందుకంటే ఇది లవ్ స్టోరీ, అది నాలాంటి క్రియేటివ్ డైరెక్టరే డీల్ చెయ్యాలి. కానీ మిస్టర్ నవీన్, నువ్వు ఎవరిని ప్లాన్ అడిగావు? మిలిటరీ మేస్త్రీని, చాకలి ఇస్త్రీని, అందుకే ఫెయిల్ అయింది. నీ లవ్ రివ్వున ఎగరాలంటే ఒక బిల్డప్ సీన్ జరగాలి. నా డైరెక్టోరియల్ టచ్ తో మహేశ్వరికి నవీన్ మీద ఈస్ట్ మన్ కలర్ లవ్ కలిగేటట్టు చేస్తా. ఎలా? ఎవరిని? మహేశ్వరిని. నేను క్రియేట్ చేసిన అంజద్ ఖాన్ అరో సాంబా వాడు చేస్తాడు రేపు. ఎంత మాట్లాడాలి? నాకు కాబోయే భార్యను రౌడీల చేత రేప్ చేయిస్తావా? నిన్ను చంపేస్తాను. చెప్పేది వినకుండా తప్పులో కాలేయకండి. రేపంటే నిజం రేపు కాదు, సీను. నేను క్రియేట్ చేసిన రౌడీ మహేశ్వర్ని రేప్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. ఆ టైంలో నువ్వు డైనమిక్ గా ఎంట్రీ ఇచ్చి వాణ్ణి చితక్కు కొడతావు, ఆ అమ్మాయిని సేవ్ చేస్తావు. వెంటనే మనం అనుకున్న పథకం ప్రకారం ఆ రేపిస్ట్ పారిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి డింగ్ 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 అని నీ వంక చూస్తుంది. ఇక ఆ అమ్మాయి క్లోజప్, నీ క్లోజప్, ఆ అమ్మాయి క్లోజప్, నీ క్లోజప్, ఆ అమ్మాయి క్లోజప్, నీ క్లోజప్.